హలో అండి, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. ఇవాళ మన చేయబోయే వంట చికెన్ దమ్ బిర్యానీ. వాహ, చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తుంది కదా. ఇది చాలా చాలా ఈజీ అండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు చిటికెడు అండ్ కారం, రుచికి తగినంత కారం అండ్ సాజీరా అండ్ జీలకర్ర. మీ దగ్గర సాజీరా లేకపోతే జీలకర్ర కొంచెం యూజ్ చేయండి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆఫ్టర్ కర్డ్ పెరుగు అండి, 4-5 స్పూన్ల పెరుగు. బిర్యానీ స్పైసీస్ చెక్క, లవంగ, చాప్డ్ ఆనియన్స్, 2 ఆనియన్స్ బాగా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ గరం మసాలా, నేను జాపత్రి ఆలకలతో చేశాను మసాలా. ఉప్పు, కల్లుప్పు ఉంటే కల్లుప్పు, సాల్ట్ ఉంటే సాల్ట్. అండ్ నిమ్మకాయ, 1 నిమ్మకాయ. మనం ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ ఆయిల్ అండి ఇది. తర్వాత చికెన్, వాష్ చేసుకున్న చికెన్. నేను చికెన్ నీట్గా వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ చికెన్ తీసుకోండి, తర్వాత పుదీనా కొత్తిమీర 2 వేసేసేయండి మొత్తం అంతా. ఆ తర్వాత చిల్లీ పేస్ట్ ఉంది కదా మన దగ్గర, గ్రీన్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా వేసేసేయండి. తర్వాత సాజీరా, సాజీరా మొత్తం, సాజీరా 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోండి. తర్వాత మనం చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, జాపత్రి అండ్ యాలకులతో ఆ పౌడర్ వేయండి. తర్వాత బిర్యానీ స్పైసీస్ చెక్క, లవంగ వేసేసేయండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేయండి. తర్వాత నిమ్మకాయ, మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పీసెస్ ఉన్నాయి కదా, ఆ నిమ్మకాయని బాగా పిండండి. తర్వాత పసుపు, కొంచెం పసుపు వేయండి, ఎక్కువ వేయకూడదు కొంచెం. అండ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ or 3 టేబుల్స్పూన్. మంచి స్పైసీ స్పైసీగా ఉండాలంటే మనం ఎక్కువ చిల్లీ పౌడర్ వేయాలి. సాల్ట్ చెప్పాయి కదా, కల్లుప్పు ఉంటే యూజ్ చేయాలి. యాక్చువల్గా నా దగ్గర లేదు అందుకే నేను సాల్ట్ వాడాను. మీ దగ్గర కల్లుప్పు ఉంటే వేసుకోండి. చాప్డ్ ఆనియన్స్, 2 ఆనియన్లు మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, ఆ ఆనియన్స్ వేయండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయండి. తర్వాత మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అప్ప ఆ ఆయిల్లోనే ఉందండి ఫ్లేవర్ అంతా మనకి. ఈ ఆయిల్ సూపర్ ఉంటుంది. ఈ ఆయిల్ వేసుకుంటేనే మంచి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నామో ఆ ఆయిలే వేయాలి. చూడండి, బాగా పట్టించండి ముక్కకి, మసాలా అంతా పట్టాలి. నీట్గా పట్టించిన తర్వాత చూడండి ఈ కలర్లో వస్తుంది. తర్వాత పెరుగు ఉంది కదా, 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేయండి. బాగా ముక్క జ్యూసీగా పట్టుకుంటే జారిపోయేలాగా పట్టించండి. సి ఎలా వచ్చిందో చూడండి. దీన్ని మినిమం అంటే 4 అవర్స్ మ్యారినేట్ చేయాలండి. 4 అవర్స్ దీన్ని పెడితే మంచి మనకి బిర్యానీ మంచి మంచిగా సూపర్ టేస్ట్ వస్తుంది. ఒక కవర్ తీసుకొని, ప్లాస్టిక్ కవర్ గాలి పోకుండా ఇట్లా కవర్ చేసేసి 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఆఫ్టర్ 4 అవర్స్ చూడండి మనకి ముక్క ఎలా ఊరిందో బాగా. తర్వాత బాస్మతి రైస్ తీసుకోండి. నేను 1 అవర్ నానబెట్టాను, 2 కప్స్ తీసుకున్నానండి నేను బాస్మతి రైస్. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక బౌల్ పెట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. చూడండి బాస్మతి రైస్ బాగా నానాయి. నేను 1 అవర్ బాగా నానబెట్టాను, సోక్ చేశాను, బాగా నానాయి. తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ తీసి దాంట్లో వేసి, తర్వాత మనం బిర్యానీ స్పైసీస్ అన్నీ వేసుకోవాలా. చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అన్నీ వేసుకొని, అది 70% సాల్ట్, మెయిన్గా సాల్ట్ అండి, సాల్ట్ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత 70% కుక్ అవ్వాలి. చూడండి ఎలా కుక్ అవుతుందో. బాగా 70% కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా మ్యారినేషన్, దాంట్లో రైస్ అంతా వేసేయాలి. మరి నీట్గా వేసేయండి రైస్, వితౌట్ వాటర్ వేయండి. వాటర్ వద్దు, ఆల్రెడీ ఇది 70% కుక్ అయింది. ఇంకా చికెన్ ఒకటి మనకి అద్దంకి కుక్ అయిపోతుంది. చూడండి యా, నీట్గా వేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కొంచెం వేయండి. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోయినా పర్లేదు, కేసరి కలర్ ఉన్నా కూడా కొంచెం వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేయండి. కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు మిల్క్లో మిక్స్ చేసి. తర్వాత మనం నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నెయ్యి, డాల్డా ఏదున్నా వేసుకోండి. తర్వాత పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి అంతా గార్నిష్ చేసి
నేను చపాతి పిండి పిసికి పెట్టుకున్నానండి. ముందుగానే ఆ పిండిని టోటల్ సీల్ చేసేసి స్టీమ్ పెట్టండి ఫుల్గా 20 మినిట్స్. ఇది దమ్ అవ్వాలి బిర్యానీ, గాలి అనేది పోకూడదు బయటికి. చూడండి ఎలా పెట్టానో నేను. ఆఫ్టర్ 20 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసి చూడండి. వా బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. సూపర్ ఉంది బిర్యానీ చూడండి. వేడి వేడి బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.